बेजास सुपर किचन। वेट वेट, लाइक अवर वीडियो, सब्सक्राइब अवर वीडियो, कीप बेल बटन, कीप कमेंट्स एंड शेयर इट। थैंक यू। మనం ఇవాళ తయారు చేసుకోబోయేది స్టఫ్డ్ గుత్తి వంకాయ కూర. ఆంధ్ర స్పెషల్ అండి ఈ కూర. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది వంకాయలు. అవి ఎంత బాగుందో టేస్ట్ నేను చూశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వంకాయలు బాగా కడుక్కొని పెట్టుకోవాలండి. ఉప్పు నీళ్ళల్లో వేసుకొని కడుక్కుంటే పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే అన్నీ పోతాయి. సాల్ట్, వేయించుకున్న పల్లీలు, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, నువ్వులు 2 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నానపెట్టుకున్న చింతపండు కొద్దిగా, 2 టమాటాలు, 2 ఆనియన్స్. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మొత్తం అంతా పొట్టు అంతా తీసేసుకుని నీట్గా ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి. ఈ గ్రేవీలోకి ఆనియన్స్ను, టమాటా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది గ్రేవీ. మనకి ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కళ్ళ నుంచి నీళ్లు రాకుండా ఉండాలంటే పక్కన క్యాండిల్ వెలిగించుకుని పెట్టుకుంటే కళ్ళ నుంచి నీళ్లు రావండి. టమాటాలను కూడా స్లైసెస్ చేసుకుని రెండింటిని కలుపుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా టమాటాలని కూడా స్లైసెస్ చేసేసుకోవాలి. ఇందాక మసాలా చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి బ్లెండ్ చేసుకుని పెట్టుకోవాలి. దాంట్లోకి కొంచెం చింతపండు రసం పోసేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమంలోకి మసాలా పౌడర్ అంతా వేసుకుని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు తరుక్కొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇట్లా 2 చీలికలు చేసుకోవాలి. ఫస్ట్ సగం కట్ చేసుకుని మళ్ళీ 2 సగాలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా అప్పుడు మనకి వంకాయ తెరుచుకుని బాగా పెట్టుకోవడానికి వస్తుంది. ఇట్లా అన్ని వంకాయలు కట్ చేసుకుని నీళ్ళల్లో వేసేసుకోవాలి, ఉప్పు నీళ్ళల్లో. దాని మూలంగా వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవడం మూలంగా. వేసుకోకపోతే కలరు మారిపోయి నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఈ వంకాయల్లోకి మనం తయారు చేసుకున్న పేస్ట్ని అంతా స్టఫ్ చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా కూరుకోవాలి. ఇట్లా ఇట్లా మొత్తం అన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకుని పెట్టేసుకోవాలి. మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయినాక ఒక్కొక్క వంకాయని తీసుకుని దాంట్లో వేసుకోవాలండి ఆయిల్లో. ఆయిల్ని కొంచెం ప్రీహీట్ చేసుకోవాలి ముందే. వంకాయలన్నీ పెట్టుకున్నాక దాని మీద మనం ఒక మూత పెట్టుకుని 5 నిమిషాలు అలా బగ్గించుకోవాలి. 5 నిమిషాలు అయినాక 2 సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇట్లా అన్ని వంకాయల్ని టర్న్ చేసేసుకోవాలి.
చూసారు కదా వేగినాయి ఒక సైడ్ అంతా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి అట్లా ఇప్పుడు వంకాయలన్నీ వేగిపోయినాయి కదా వీటిని అన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇందాక మనం గ్రేవీ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్నంతా ఈ వంకాయలు తీసేసిన ఆయిల్ లోకి వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ గ్రేవీ లోకి 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలండి గ్రేవీ ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని దాంట్లోకి గ్రేవీలోకి వేసేసుకోవాలి ఇట్లా వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకొని మగ్గించుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఎంతో కలర్ఫుల్ గా ఉంది మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు అంతే ఎంతో టేస్టీ టేస్టీ స్టఫ్డ్ గుత్తి వంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో నాకు